ప్రతి దినము దేవుని సన్నిధిలో నీ కృపావతతో నన్ను బలపరచము. దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. యు విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ల్యాష్ ఆఫ్ ద టంగ్. ప్రజలు వారి నాలుక ద్వారా పలికే మాటలు మీకు నొప్పి కలగకుండా దేవుడు కాపాడుతున్నాడు. ప్రజలు పలికే అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, చుట్టుపొట్టి మాటలు మీ హృదయాన్ని గాయపరచకుండా దేవుని చాటు మీకుండునుగాక. ఆమేన్. ప్రపంచంలో మనం చూస్తుంటాం, అనేకులు కోర్టు మెట్ల దాకా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే నోటి మాటల వల్ల. కుటుంబాలు పాడైపోయి కారణం నోటి మాటల వల్ల. మ్యారేజెస్ బ్రేకప్ అవ్వడం గల కారణం నోటి మాటలే. నోటి మాటల వల్ల ఎన్నో బంధాలు తెగిపోయాయి, ఎన్నో చక్కని బిజినెసెస్ ఫెయిల్ అయిపోయాయి. నోటి మాటలను బట్టి రాజ్యాలు కూలిపోయాయి. నోటి మాటకు అంత శక్తి ఉందా? అవును. యాకోబు పత్రిక 3:1-6 వచ్చిన వరకు, నాలుక చిన్నదైనప్పుడు అది అవయవాలు ఉంచబడిన అగ్ని ప్రపంచం అట. దానిలో ఒక ప్రపంచం ఉంది. అవయవాలన్నీ ఒక వంతు అయితే నాలుక దారి వేరే, దానికి ఎముక లేదు. నరవలేని నాలుక నరులను బాగా బాధిస్తుంది. అందుకే మాటలు మనిషిని నిలబెట్టగలవు, మనిషిని పడగొట్టగలవు. కత్తిపోటు వంటి మాటలు కలవు అన్నాడు. వారి మాట విన్నప్పుడు ఒక కత్తితో వ్యక్తిని పొడిస్తే ఎంత బాధ కలుగుతుందో, ఎంత బ్లీడింగ్ అవుతుందో, అంత బాధ కలిగించే మాటలున్నాయట. తెలుసు తెలియక దైవాత్మలకు లోబడిపోయారు. వారి మనసులోకి, వారి హృదయాల్లోకి కక్ష కోపం వల్ల దురాత్మలు నివాసంగా మార్చుకున్నాయి వారి దేహాలు. మరి దురాత్మలు ఎలా మాట్లాడతాయి? అవి ఎప్పుడు శాపవచనాలే పలుకుతాయి. దేవుని ఆత్మ ఉందనుకుంటే అదే దేహంలో దీవెన, ఆశీర్వాదము, క్షేమము, అన్ని మంచి మాటలు మాట్లాడతారు. కానీ ఆ వ్యక్తి హృదయాల్లో దురాత్మలు, చీకటి శక్తులు ఉన్నప్పుడు మనిషిని గాయపరిచే మాటలే మాట్లాడతారు. సాతానుడు కొందరు నోర్లు వాడుకొని జీవితాలను నాశనం చేస్తుండగా, దేవుడు కొందరు నోటిని వాడుకొని, బోరగా వాడుకొని అనేక బ్రతుకులను నశించిపోయే వారిని రక్షణ నడిపిస్తున్నాడు, వెలిగిస్తున్నాడు. విలియం కేరీ గారు ఒక దగ్గర మీటింగ్ లో కూర్చుంటే ఒక గవర్నర్ గారు మిస్సెస్ ఆమె వచ్చి ఆయన ఎగతాళి చేయాలని. ఎందుకంటే వాళ్ళు మిషనరీలు మన దేశంలో ఉండి మన వాళ్ళకి బుద్ధి చెప్పడం, మన వాళ్ళకి జ్ఞానం నేర్పడం వాళ్ళకి ఇష్టపడలా. వాళ్ళు బ్రిటిష్ రాజకీయ నాయకులు. ఆ రోజుల్లో కూడా సేవకులు, మిషనరీలు, దైవ సేవకులు, యేసుప్రభు వారి సేవకులు అద్భుతమైన సహాయాన్ని భారతదేశానికి చేశారు. కానీ అదే టైంలో బ్రిటిష్ రూలర్స్ లో కొంతమంది దేశాన్ని కీడు చేసే విధంగా ప్రవర్తించారు. అందుకే వాళ్ళకి మన దేశానికి వచ్చిన మిషనరీలు చూసి, మీరు ఎందుకయ్యా వస్తారు ఇక్కడికి, ఇండియా వచ్చి ఎందుకు వీళ్ళని బాగు చేయాలనుకుంటారు, వెళ్ళండి మన దేశాన్ని బాగు చేసుకోమంటే, విలియం కేరీ చెప్పాడు మిషనరీ, నో, ప్రపంచం అంతటికి వెళ్ళమని అడేసయ్యా, మేము బ్రిటిష్ వాళ్ళము, అమెరికా వాళ్ళము కాదు, మేము యేసు వారము, యేసుక్రీస్తు ప్రేమను పంచేవారం, దేవుని ప్రేమను పంచేవారం. ఈ దేశంలో అనేకులకు సువార్త చెప్పడానికి మేము వచ్చాం. చీకటి బ్రతుకులకు వెలుగును అందించాలని మేము వచ్చాం. చదువు లేని వారికి చదువు ఇవ్వాలని వచ్చాం. మరి విద్య లేని వారికి విద్యావంతులుగా చేయాలని మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి మా ఆస్తులను అమ్ముకొని మరి వచ్చాం, ఇక్కడే ఉండి సేవ చేస్తామని. అందులో అతను ఎగతాళి చేస్తే ఇన్సల్ట్ అవుతాడని, హలో మిస్టర్ విలియం కేరీ, చెప్పులు తయారు చేసేవాడు కదా నువ్వు, అవును, ఒకసారి నిలబడు, ద షూ మేకర్ ప్లీజ్ స్టాండ్ అని చెప్పి పిలిచింది. అప్పుడు విలియం కేరీ గారు నిలబడి, సారీ మేడం, నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, అంత గొప్పని కాదు, ఐఎమ్ జస్ట్ చినిగిపోయిన చెప్పులను కుట్టేవాడినమ్మా, చెప్పులు పాడైపోతే వాళ్ళు మా దగ్గరకు వస్తే కొడుతుంటాను, అంతేగాని చెప్పులను తయారు చేసి షూ తయారు చేసినంత శక్తి నాకు, అంత జ్ఞానము కలిగిన వాడిని కాదు అని చెప్పి తను తాను తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే ఆమె చెప్పినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ, ఈయన ఇంకా కొంచెం ఒక మెట్టు తగ్గించుకుని మాట్లాడినప్పుడు సభంతా మోగబోయింది. ఎవరు నోట మాట లేదు, తగ్గించుకుని మాట్లాడడం అందరూ మోగబోవడమే కాదు, ఈయనకున్న దైవభక్తి, ఈయనకున్న నీతి, ఈయనకున్న పరిశుద్ధత, ఈయనకున్నటువంటి గొప్ప సమర్పణ అందరి ముందు కట్టొచ్చినట్టు కనబడింది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఒక అడుగు తగ్గించుకోవడమే మంచిది. పెళ్లిలో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, చర్చెస్లో కూడా కావచ్చు, ఒక అడుగు తగ్గించుకోండి, తక్కువేం కాదు. మిమ్మల్ని హెచ్చించేవాడు దేవుడే. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తున్నప్పుడు మిమ్మల్ని తిట్టిన ప్రతి నోరు మోగబోయే రోజు రాబోతుంది. ఎవరైతే మీకు విరోధంగా మాట్లాడారో వారే మీకు అనుకూలంగా మాట్లాడే రోజు వచ్చునుగాక. సూటిపోటి మాటలతో, కత్తిపోటు వంటి మాటలు మీ మీద పలుకుతున్నారా, బాధపడకండి, వారి కోసం ప్రేయర్ చేయండి. ఆ నొప్పి తగలకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఒక రోజున వారి నోటితోనే మీతో నిజంగా దేవుడున్నాడు, మీరు నిజంగా దేవునితో నడుస్తున్నారు, ప్రభు కృప మీతో ఉంది అని వారు చెప్పే రోజు యేసునామములు త్వరలోనే వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కనికలు చొప్పున మమ్మల్ని దీవించండి. మాటల్లో శక్తి ఉందని నమ్ముచున్నాం ప్రభా. నోటి మాటల చేత ఎవరు గాయపరచబడకుండా సాయం చేయండి. ఎవరైనా గాయపరుస్తుంటే గాయపరిచే వారిని గద్దించండి, వారి మనసులు మార్చుము నాయన. ఈ ఉదయకాలం అందరినీ క్షమించి ప్రార్థిస్తున్నాం. నోటి మాటల వల్ల ఏ గాయాలు తగలకుండా ప్రతి ఒక్కరిని కాపాడు, నీ ప్రజలను కాపాడుతాను వాగ్దానం చేసావు నాయన.
ఇదిగో ఎవరైతే నోటి మాటలు చేత గాయపరచాలని ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ఇంటిలో కానీ, ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ, వారి ఉద్యోగ స్థలంలో, ఆఫీసెస్లో, ఎక్కడ వర్క్ చేస్తున్న వర్క్ సైట్లో వారికి విరోధంగా, వారు చేస్తున్న పనులకు విరోధంగా మాట్లాడే వారిని గద్దించండి. వారి నాలుకలు ఇక గాయపరిచేవిగా కాకుండా మంచిగా మాట్లాడే మనసులు వారికి దయచేయండి. వారికి మారు మనసునివ్వండి. మరి ముఖ్యంగా నీ ప్రజలకు నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా వీరిని రెక్కల చాటును కాచి కాపాడి మీరు మహింపొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా, ఎవరైతే అనారోగ్య బలహీనతతో ఇబ్బంది పడుతున్నారో యేసు నామములో వారిని విడిచి పోవునుగాక, మంచి ఆరోగ్యం వారికి కలుగునుగాక. ఏదో అమ్మాలని కొనాలని ప్రయత్నం చేస్తున్న నీ ప్రజల ప్రయత్నం ఫలించునుగాక. వారు కష్టపడిన కష్టాజీతం ఇంటికి రాకుండా ఉన్నట్లయితే నీ కనికల చొప్పున ప్రార్థిస్తున్నాం. యెహోవా భయభక్తిగల వారి యొక్క కష్టాజీతాన్ని దీవిస్తాన్నావు. వీరి కష్టాజీతం వీరి చేతికి వచ్చునుగాక. రావాల్సిన దీవెనలు వారి మీదకి రావాలి. వారు పొందాల్సిన ఆశీర్వాదాలు వారు పొందుకోవాలి. మేలుడితో చేత తృప్తిపరిచి నడిపించమని, మీరు ఆకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడైవండి, నడిపించునుగాక. క్రీస్తు యేసు వారి కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన వాగ్దానం విలాప వాక్యములు 3:25, తన వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన్ని వెదుకుచున్నట్లయితే మీకు దయ కలుగుతుంది. దేవుణ్ణి వెదకండి. ద లార్డ్ ఈస్ గుడ్ టు దోస్ హూ సెర్చ్ ఫర్ హిమ్. ఆయన్ని వెదుకు వారికి అన్ని మేలులే కలుగుతాయి. ఆయన సన్నిధి నిత్యం వెదుకుతున్నారు. ఉదయం సాయంకాలం మీకు అన్ని మేలులే కలుగునుగాక. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వాగ్దానము మలాకి గ్రంథం 4:2-4 వచనాల్లో రాయబడింది, నా నామమందు భయభక్తి గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించు. దోస్ హూ హావ్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ద సన్ ఆఫ్ రైచస్ విల్ రైజ్. సన్ ఆఫ్ రైచస్ ఇస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ప్రభు నీతి సూర్యుడుగా దంపతులను మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మీ వెడ్డింగ్ యానివర్సరీని ఇంకనూ దీవించి ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప, అలాగే దేవుని చిత్తం దేవుని రాకడాల్సిమైతే జూబ్లీ యానివర్సరీ చేసుకునే విధంగా, గోల్డెన్ జూబ్లీ అలాగనే మరి ప్లాటినం చేసుకునే విధంగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.